ప్రభునామన వందలేస్తున్నాను ఈరోజు మన లేఖన భాగము యోహాను స్వార్థ పది ఏడవ అధ్యాయము పదవ వచనం నావన్నీయు నీవి నీవియు నావి వారి ఎందు నేను మహిపరచబడి ఉన్నాను నేను ఇక్కను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ యద్దుకు వచ్చున్నాను పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీనమ్మందు వారిని కాపాడుము దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునాములు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైనటువంటి ఆత్మీయ సోదరి సోదరులకు ఆత్మీయ బంధువులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు వీక్షించడానికి ఈ కార్యక్రమాలు వెలువడుతున్న దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి భరయ విశ్వాసులాగా పరిశీలించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంతకాలం ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు ఆదరించిన విధానాన్ని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను ఈ కార్యక్రమాల్లో నాతో పాటు ఉంటూ నాకు సహకారిగా ఉంటూ మధ్య మధ్యలో బైబిల్ రీడింగ్స్ చేస్తూ నా సందేశానికి ముందుగా బైబిల్ రీడింగ్ చేసినటువంటి దేవుజనులు పాస్టర్ డి జ్ఞానసూర్యుడు గారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారు వారి ప్రాంతపు వారు కాదు రాయలసీమ ప్రాంతపు వారు కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి చక్కటి పరిచర్య జరిగిస్తున్నారు వారిని బట్టినే ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను వారి కొరకు వారి కుటుంబం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం వారు కాకటూరులో ఉంటూ ఆయా ప్రాంతాల్లో వారు పరిచయం చేస్తున్నారు దేవుని స్తోత్రం హలేలుయ్య గత ఎపిసోడ్లో చాలామంది వేరు వేరు సహోదరి సహోదరులు ప్రార్థనలు చేశారు వాక్య భాగాలు చదివారు ఒకవేళ కార్యక్రమాలు మీరు వాక్య భాగాలు చదవాలన్నా లేదంటే ప్రార్థించాలన్నా కానీ అలా చేయడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి స్టూడియోకి వచ్చేటట్టు టైంలో మీకు తెలియజేస్తే అప్పుడు మీరు కలుసుకోవచ్చు అప్పుడు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలి భాగస్తులు కావచ్చు దేవునికి స్తోత్రం హలే లుయ్యా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నాలుగో సువార్త అయినటువంటి యోహాన్ సువార్తలోంచి యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ సెవెంటీన్ చాప్టర్

యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి నావన్నీ నీవి నీవన్నీ నావి అంతా నీవైనా నాదైనా ఒకటేగా తండ్రిదైనా కుమారుడైనా ఒకటే ఒకటేగా నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అని చెప్పాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే ఇద్దరివి సమానమే లూకాసు వార్త పదిహేను వచ్చేలా మనకు తెలుసు నావన్నీ నీకే కదా అని తండ్రి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం చదువుతున్నాను యోహాన్ స్వార్థ పదిహేడవ వచ్చాయము పదో వచనం నావన్నీ నీవి నీవన్నీ నావి నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతుంది నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతుంది నీ వాళ్ళ ద్వారా నీకు మహిమ కలుగుతుంది నీ వాళ్ళే నా వాళ్ళు నీ ప్రజలే నా ప్రజలు నీ స్వాస్థ్యమే నా స్వాస్థ్యం నీ దేశమే నా దేశం ఈ మాటలు ఎక్కడైనా మీరు విన్నారో లేదో మరి తెలీదు విన్నారు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసేటువంటి మాటలు అవి చదువుకున్న మాటలు ప్రభు చెప్తున్నాడు నీ వాళ్ళు నా వాళ్ళకి పేరు ఇప్పుడు మళ్ళీ నా వాళ్ళు అనబడిన వాళ్ళని నీ వాళ్ళుగా మార్చాలి నేను అనుకోవడం లేదు కాకపోతే నేను లోకం నుంచి వచ్చేస్తున్నాను నేను బయటకు వచ్చేస్తున్నాను నేను ఉండను పరిశుద్ధాత్ముడు వస్తాడు కానీ నేను కాపాడినట్టు నువ్వు వాళ్ళని కాపాడాలి వాళ్ళిక ఏమాత్రం నీకు చంద్రు అని కాదు వాళ్ళు నీ వాళ్ళై ఉన్నారు యేసూప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి పెళ్ళేటప్పుడు తన శిష్యులను మరలా తిరిగి యోహానికి అప్పగించలేదు యోహాన్ గారు యోహాన్ లేడనుకోండి ముందు వెళ్ళి ముందే ఆయన చనిపోయాడు అనుకోండి లేకపోతే తాను చనిపోవడానికి తన చెరసాల్లో ఉంచడానికి ముందుగా నా శిష్యులందరినీ మీరే తీసుకోండి అని యోహాన్ చెప్పినట్టుగా కూడా మనం చూడలేము కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం యోహాను లాగా కాకుండా వాళ్ళ బంధంలో జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళు నా వాళ్ళు కదా నీ వాళ్ళని నాకు అప్పగించావు కదా నువ్వు నాకు మనుషులను అప్పగించావు కదా శిష్యులను పన్నెండు మందిని అప్పగించావు కదా బాగానే ఉంది అలా అప్పగించడంలో తప్పేం లేదు కానీ నేను ఇప్పుడు లోకం నుంచి వదిలిపోయి వదిలేసి వస్తున్నాను కదా లోకానికి వీడ్కోలు పలికి నేను వచ్చేస్తాను కదా అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఆ రోజు వాళ్ళు నన్ను విడిచిపోయినప్పటికీ నీవు నన్ను విడిచిపోలేదు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అలాగే వీళ్ళని నేను విడిచిపెట్టినప్పటికీ అక్షరార్థంగా భౌతికంగా కానీ వీళ్ళకి తోడుగా ఉండాలి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచబోతున్నావు అందుకొరకే నీకు థ్యాంక్స్ అన్నట్టుగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోగలం ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే శిష్యులలో మహిమపరచబడిన యేసు శిష్యులలో మహిమపరచబడినటువంటి గురువు అంటే శిష్యులందరూ కలిసి గురువు గారి గురించి చెడుగా మాట్లాడారు అనుకుందాం ఏంటండి ఆ సారు మంచోడు కాదండి ఆ సార్ అంటే ఎలా చెప్తాడు ఆ సార్ ఏంటండి ఎలా చేస్తా అని చెప్పుకుంటున్నారంటే గురువును అవమానపరుస్తున్నారని అర్థం బా సార్ చాలా మంచివాడు అండి బా సార్ అంటే మాకు చాలా రెస్పెక్ట్ అండి సార్ చెప్తే మాకు బాగా అర్థమవుతుందండి అని కొంతమంది గురువుల్ని పొగుడుతుంటారు విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ రాయబడింది ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే నన్ను మహమరుస్తున్నారు అది తప్పని నేను వాళ్ళకి సార్లు చాలా చాలాసార్లు చెప్పాను వాళ్ళకి మీద నన్ను మయం పరచకూడదు అని కానీ ఏమండలేదు వారి ఎందు నేను మయం పరచకూడదు ఐ బీన్ గ్లోరిఫైడ్ ఇన్ దెమ్ అంటే దాని అర్థం వాళ్ళు నన్ను మయం పరచారు దే గ్లోరిఫైడ్ మీ నేను నిన్ను కనపరిచినట్టుగా వారు నన్ను కనపరిచారు అనగా నిన్ను నన్ను సమానంగా భావించారు నేను తండ్రి యొక్క నుంచి వచ్చానని నీ యొక్క నుంచి వచ్చానని వాళ్ళు భావించారు నిన్ను నన్ను ఈక్వల్గా చేశారు అలనాడు ఎలియాజరు తిరిగి వస్తున్నప్పుడు అవి అడిగింది ఎవరు మన కోసం మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ఆ పొలంలో సంచరిస్తున్న మనుషుడు ఎవరు ఆయనేనమ్మా నమ్మ నేను చెప్పడం మర్చిపోయాను సారీ అని ఎలియాజర్ అనలేదు ఆయన మా యజమానుడు ఉన్నాడు కదా అబ్రహామయ్య గారు అబ్రాహా అయ్య గారు కుమారుడు అని చెప్పలేదు జూనియర్ యజమానుడు అని చెప్పలేదు చిన్న యజమానుడు అని చెప్పలేదు కాబోయే యజమానుడు అని చెప్పలేదు అని చెప్పిన మాట అతడు యజమానుడు అని చెప్పాడు అనగా అబ్రహాము ఎలాగో యజమానుడో ఇస్సాకు కూడా అలా యజమానుడట దేవుని స్తోత్రం హలే తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు యహుష్కేల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక చోట కనిపిస్తుంది యదా మాత తదా పుత్రి తల్లి ఎలాంటిదో బిడ్డ కూడా అటువంటిదే అలాగే తండ్రి ఎలాంటిదో వాడో కుమారుడు కూడా అటువంటి వాడే కుమారుడు ఎటువంటి వాడో కుమారుని శిష్యులు కూడా అటువంటి వాళ్ళే దేవుని స్తోత్రం హలే మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు శిష్యులలో యేసు మహిమపరచబడ్డాడు బావిడు చేసిన పనుల వల్ల నాకు అవమానం తెచ్చారని నాకు తలనొప్పి తెచ్చారని చెప్పడం లేదు యేసూప్రభు యేసూప్రభు చెప్తున్నమాట వారి అందు నేను మయం శిష్యులలో మహిమపరచబడిన యేసు జీసస్ వాస్ గ్లోరిఫైడ్ అమాంగ్ ద డిసైపుల్స్ పన్నెండు మంది ఉన్నారు ఒకడు వెళ్ళిపోయాడు నో ప్రాబ్లం ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు నో ప్రాబ్లం ఆయన బదులుగా వేరే వాళ్ళు పెట్టుకున్నారు నో ప్రాబ్లం కానీ శిష్యులు అధికులు మెజారిటీ వీళ్ళు నన్ను మయం పరిచారు దాట్స్ యాభై ఎనిమిది మంది నన్ను పోయినట్టే పోయి ఉంటారు కానీ ఈ మిగిలిన పదకొండు మంది నన్ను మయపరిచి హీ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద డిజైబుల్స్ యేసు ప్రభు శిష్యులతో సంతృప్తి చెంది ఉన్నాడు కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకులు లేదా ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఓ రెండు సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత మంత్రులు మార్చేసి కొంతమందికి నో చెప్పేసి ఉద్వాసన పలికి కొంతమంది కొత్త వారిని చేర్చుకుంటున్నారు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభు అనవసరంగా అతన్ని తీసుకున్నాను అతను తీసేసి అతని ప్లేస్లో వేరే వాళ్ళని అతనికన్నా శ్రేష్టమైన వ్యక్తిని పెట్టుకుందామని ఎప్పుడు ఆలోచించలేదు అనగా రాజకీయ నాయకుల ఎంపిక లాంటిది కాదు ఎన్నిక లాంటిది కాదు యేసూప్రభు యొక్క ఎన్నిక ఎంపిక ఆయన పర్ఫెక్ట్గా ఎన్నుకున్నాడు రాత్రంతా ప్రార్థనలో గడిపి కొన మీద కూర్చొని తనకిష్టమైన వారిని పిలిచాడు ఆయన ఎలక్షన్ రాంగ్ కాదు ఆయన ఎన్నిక రాంగ్ కాదు ఆయన పిలుపు రాంగ్ కాదు ఆయన కాలింగ్ ఏమాత్రం రాంగ్ కాదు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే శిష్యులలో ఏ విధంగా హౌ జీజస్ వాస్ గ్లోరిఫైడ్ అమాంగ్ ద డిజైపుల్స్ ఏ విధంగా శిష్యుల మధ్యలో ఆయన పరచబడ్డాడు ఏదైనా శిష్యులు ఏమైనా ఫీల్ అవుతారేమోనని శిష్యులలో నేను మహిమపరచబడ్డాను అని చెప్తున్నానని అనుకోకూడదు ఏమైనా ఉన్న విషయాలు తండ్రి చెప్పాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరగురు అని చెప్పినటువంటి దేవుడు మోమాటం లేని దేవుడు మోమాటం లేదు పార్షియాలిటీ లేదు నా శిష్యులు కదా తప్పు చేసిన ఆయన సమర్థించాలని తత్వం ఆయనలో లేదు దేవుని స్తోత్రం లే తప్పు చేస్తే తప్పు చేసిన విశ్వాసాలని గతించాడు ఎంతకాలం సైతును ఏంటిదంతా ఏమాత్రం ఇరవై నాలుగు గంటలు తింటూ తాగుతూ ఉన్నారు కాబట్టి కదా దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఆ మోగ దెయ్యాన్ని వేయలేకపో వెళ్ళగొట్టలేకపోయారు ఏ మనుషులే మీరు ఎక్కడి నుంచో ఉపవాసాలు ఉండండి ప్రార్థనలు చేయండి కఠినంగా వాక్యం ధ్యానించండి అని ఏమాత్రం వాళ్ళే చెప్పలేదు ఆయన సరే దేవునికి స్తోత్రం ఒకటి ఏడవ వచ్చులో శిష్యులలో ఎలా మహిమపరచబడ్డాడు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలు అంగీకరించారు నిజముగా ఎరిగి నేను నీకు ఆ మాటలను గురించాను నువ్వు నాకు ఇచ్చావు నేను ఆ మాటలు వాళ్ళకి ఇచ్చాను ఆ మాటలని వారు అంగీకరించారు అంగీకరించడం అంటే రిసీవ్ చేసుకున్నారు స్వీకరించారు వాటికి ఎస్ అన్నారు వాటికి ఆమోదం తెలిపారు ఆమోదముత్ర వేశారు స్తోత్రం హలే లు అనగా మొట్టమొదటి విషయం వాళ్ళు విశ్వసించడం ద్వారా అంగీకరించడం అంటే విశ్వసించడం అంగీకరించడం అంటే విశ్వసించడము అంటే ఎలాగా యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినమే దానికి ఆధారం ఎదురైతే ఆయన అంగీకరించరు అనగా ఆయన నా ముందు విశ్వాసం ఉంచు అంగీకరము అంటే విశ్వాసం బై బిలీవింగ్ ఒకటి విశ్వసించడం ద్వారా శిష్యుల మధ్యలో ఏసు భయం పరచబడ్డాడు విశ్వసించడం ద్వారా వాళ్ళు అవిశ్వసించుంటే యేసు ప్రభువుకు అవమానం కలిగిండేది వాళ్ళు విశ్వసించారు కనుక దేవునికి మయం కలిగింది విశ్వాసము దేవుని మయం పరుస్తుంది ఫెయిత్ గ్లోరిఫైస్ గాడ్ రియల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ బిబ్లిక్ ఫెయిత్ ఇట్ గ్లోరిఫైస్ గాడ్ విశ్వాసము అనేది వస్తువులు తెచ్చుకోవడానికి విశ్వాసం అనేది భౌతికమైన ఆశీర్వాదాలు సంపాదించుకునేటువంటి అనుభవం కాదు విశ్వాసం దేనికి అంటే దేవుని భయం పరచడానికి విశ్వాసాన్ని బట్టి రోమిలకు రాసిన పత్రిక అతడు ఏమాత్రం సందేహించకుండా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు అతడు విశ్వసించి నీతిమంతుడయ్యాడు ఓకే విశ్వసించి బలం పొందాడు దేవునికి స్తోత్రం హలే విశ్వాసం వల్ల మనం దేవుని నామాన్ని మయంపరచు ఒకటి విశ్వసించడం ద్వారా శిష్యుల మధ్యలో లేదా శిష్యులు మహిమపరచినట్లుగా శిష్యుల ద్వారా తనకు మయం కలిగినట్లుగా నువ్వు నన్ను మయంపరచవు దట్స్ ఓకే కానీ ఏ శిష్యుల మధ్యలో నేను మూడున్నర సంవత్సరం ఉన్నానో వారిలో నేను మయంపరచబడ్డాను శిష్యుల మధ్యలో యేసు ఈ అంత్య దినాల్లో కూడా శిష్యులమైన మన మధ్యలో ఆయన మయోపరచబడాలి మన మధ్యలో ఆయన మయంపరచబడుతున్నాడా లేకపోతే అవమానానికి గురవుతున్నాడా దేవుని స్తోత్రం మొట్టమొదటి విషయం విశ్వసించడం ద్వారా మనం మహింపరచవచ్చు అనగా శిష్యులు విశ్వసించడం ద్వారా ఆయన్ను మహింపరచారు ఏమని విశ్వసించారు మీరు నా ఎందు విశ్వ క్షమించండి మీరు దేవుని ఎందు విశ్వాసం వచ్చున్నారు నా ఎందులో విశ్వాసం ఉంచండి అనగా నేను తండ్రిని నేను తనయుణ్ణి అయినప్పటికీ నేను తండ్రిని నేను దేవుణ్ణి నాకు దేవత్వం ఉంది నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్న మాటల ప్రకారం చాలామంది అంటారు యేసు ప్రభు దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు ఏంటి ఆయన దేవత్వం ఉందని చెప్పుకుంటున్నాడు దేవత్వం లేదని చెప్పుకోవడం లేదు నన్ను విశ్వసించండి అంటున్నాడు మీరు విశ్వసించినట్లుగా ఏ సంవత్సరం మీకు చెప్తున్నా అని చెప్పాడు సరే ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయం విశ్వసించడం ద్వారా శిష్యుల మధ్యలో యేసుమయం పరచబడ్డాడు శిష్యుల మధ్యలో గురువు అయినటువంటి యేసు మహింపరచబడ్డాడు రెండో విషయం పద్నాలుగో వచ్చిన స్తోత్రం వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును మొదటి వ్యవహార పత్రిక నాలుగో వచ్చేయాలో రాయబడింది ఈ లోకములో ఆయన ఎట్టివారై ఉన్నాడో మనము అట్టివారమై ఉండవాలి లోకంలో గురువుగారు ఎట్టున్నారో శిష్యులు అలాగే ఉండాలి లోకంలో ఏసు ఎలాగున్నాడో ఏసు యొక్క శిష్యులమైన మనం అలాగే ఉండాలి స్తోత్రం హలే ఆయన లోకంలో పరిశుద్ధంగా భక్తిగా ప్రార్థనాపూర్వకంగా జీవించాడు మనం కూడా అలాగే జీవించాలి ఆయన ఒక పనిని నిర్వర్తిస్తూ పనిని పూర్తి చేసుకుంటూ వెళ్ళాడు మనం కూడా అలాగే ఉండాలి ఒకటి విశ్వసించడం ద్వారా రెండోది వేరవడం ద్వారా నేను లోక సంబంధిని కాదు మూడున్నర సంవత్సరం వాళ్ళు లోకంతో ఉన్నారు లేకపోతే దానికి ముందు లోకంతో ఉన్నారు లేకపోతే వాళ్ళు కూడా ఇంచుమించు ఏ సుప్రభు వయసు అనుకుంటే ముప్పై మూడు సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు ఎంతైనా అనుకోండి లేదా ముప్పై అనుకోండి వాళ్ళందరూ యవనస్తులు సమానమైనటువంటి ఈడు అయినప్పటికీ కూడా ఒకవేళ కాకపోయినా కూడా యే సుప్రభు మాట నేను కానట్టుగా వారు గారు నా ఈ లోక సంబంధమైనది కాదు నేను ఈ లోక సంబంధం కాదు వాళ్ళు కూడా లోకంలోంచి వేరు చేయబడి నాతో ఉండడానికి వచ్చారు కనుక పరిశుద్ధులతో ఉండడానికి వచ్చారు కనుక పరిశుద్ధులయ్యారు ప్రత్యేకపరచబడే వానితో వాళ్ళు ఉన్నారు కనుక ఆయన ప్రత్యేకపరచబడిన వాడు వారితో ఆయన మాట్లాడుతుండగా ఆయన ప్రత్యేకపరచబడి ఆకాశంలోకి మేఘం ద్వారా కొనిపోబడ్డాడు స్తోత్రం స్తోత్రం రెండో విషయము వేరు కావడం ద్వారా సపరేషన్ ద్వారా సపరేషన్ ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరచవచ్చు విశ్వాసుల నుంచి వేరు కావడం కాదు పరిశుద్ధుల నుంచి వేరు కావడం కాదు పాపుల నుంచి అన్ని జనుల్లోంచి మనం వేరైపోయి దేవుని బెడలతో కలుసుకోవడం ద్వారా మనకు దేవుని నామాన్ని మనం మహింపరచు రెండో విషయం నేను లోక సంబంధం నేను నేను వారికి నీ మాటలు ఇచ్చాను ఓకే వారికి నీ వాక్యం ఇచ్చాను నీ సందేశం ఇచ్చాను నీ ప్రకటనలు ఇచ్చాను నీ జ్ఞానం ఇచ్చాను నీ రివిలేషన్ ఇచ్చాను నీ ప్రత్యక్షత ఇచ్చాను నీ నామం ఇచ్చాను బాగానే ఉంది ఇవన్నీ కానీ యేసు ప్రభు మాట దీనిని బట్టి వాళ్ళు లోక సంబంధులు కావడం లేదు దీన్ని బట్టి లోక సంబంధులు కాదు అని డిసైడ్ అయిపోయింది దీనిని బట్టి లోక సంబంధులు కాదు అని లోకాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద బుక్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళ ఆచార సాంప్రదాయాలతో జీవించేవాళ్ళు కాదు వాక్యముని బట్టి జీవించేవాళ్ళు లోకము రొట్టె వలన జీవిస్తుంది ఆహారం వలన జీవిస్తుంది కానీ వీళ్ళు దేవుని నోట్ నుంచి వచ్చే మాట వలన దేవుని నోరు అయినటువంటి దేవుని మౌత్ పీస్ అయినటువంటి గాడ్స్ మౌత్ పీస్ అయినటువంటి యేసు ప్రభు ద్వారా వచ్చిన మాటలను బట్టి వాళ్ళు జీవించారు దేవని స్తోత్రం హలే రెండో విషయం వేరుగా ఉండడం ద్వారా అనగా లోకానికి వేరుగా ఉండడం లోకంతో కలిసి ఉండడం కాదు లోకంతో పెనవేసుకొని ఉండడం కాదు లోకంతో మమేకమై మిళితమై ఉండడం కాదు యాకోపత్రిక నాలుగో చాలా రాయబడింది ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా లోక స్నేహం మంచిది కాదు దేవునితో మనం శత్రుత్వాన్ని తెచ్చుకున్న వాళ్ళంగా ఉంటాం దేవునితో శత్రుత్వం తీసుకొని రావడం వల్ల మనం గెలవలేము ఓడిపోవడం తప్ప మనం ఏం సాధించలేము సాతాన్తో శత్రుత్వం అయితే ఓకే కానీ దేవునితో శత్రుత్వం వల్ల మనకు ప్రయోజనం లేదు అనే సంగతిని మీకు గుర్తు దేవుని స్తోత్రం హలే మూడో విషయం యోహన్ సువార్త ఒకటో వచ్చాయం నలభై వచ్చిన యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో యోహన్ మాట వినంటే అంటే ఏ మాట విని ఇరవై తొమ్మిదో వచనంలో ఇదిగో లోకపాపంలో మోసుకొని పో దేవుని కోరే పిల్ల లేకపోతే ముప్పై ఆరో వచనంలో ఇదిగో దేవుని కోరే పిల్ల అనగా ఇరవై తొమ్మిది ముప్పై ఆరో వచనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుని గురించి వర్ణన యేసు ప్రభువుని గురించి మాటను బట్టి కొంతమంది లేకపోతే ఇద్దరు యేసును వెంబడించారు యోహాను శిష్యులు దానికి యోహాను ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి అనవసరంగా ఈయన గురించి ప్రకటన చేశానే తప్పైపోయింది అని అనలేదు ఆయన శిష్యుల సంఖ్య పెంచుకున్న అనేక మందికి బాక్తీసి నాకు నష్టం లేదు ఎందుకంటే ఆయనకి మహిమ రావాలి ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది ఆయన కుమారుడు నేను పెళ్లి కుమారుడిని స్వరం వినే వ్యక్తిని అంతవరకు స్నేహితుని ఇందులో అసూయ పడాల్సినటువంటి అవసరత లేదు యేసు ప్రభు కన్నా ఎక్కువ మంది శిష్యుల్ని ఆ జూనియర్ కన్నా ఎక్కువ మంది శిష్యులు ఎందుకు తయారు చేయలేకపోయావు అని ఎవరు అడిగే అవకాశం లేదు సరే దేవునికి స్తోత్రం హలే మూడో విషయం వెంబడించడం ద్వారా ఫాలో చేయడం ద్వారా అసలు ఏంటి మనం మాట్లాడుకుంటున్న విషయాలను ఆలోచిస్తే శిష్యులలో మహిమపరచబడిన యేసు అంత్యదినాల నీ శిష్యులైనటువంటి మనలో ఆయన మహిమపరచబడాలి అంటే నీలో నాలో ఆయన పరచబడాలి అంటే ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఒకటి విశ్వసించడం ద్వారా పరచబడతాడు రెండోది వేరుగా ఉండడం ద్వారా వేరవ్వడం ద్వారా అంటే చెట్టు యొక్క వేరులాగా ఉండమని కాదు అన్నాడు రూట్ లాగా ఉండమని కాదు సెపరేట్ అవ్వడం ద్వారా చీకటి వెలుగు కలిసి ఉన్నాయి వేరైపోయినాయి వెలుగు వేరైపోయింది చీకటి వేరైపోయింది సెపరేషన్ జరిగింది అప్పుడు రాత్రి పగలు ఏర్పడ్డాయని కూడా అది కాను ఒకటో వచ్చాయని బట్టి అర్థం చేసుకోవచ్చు స్తోత్రం స్తోత్రం వెంబడించడం ద్వారా మనం ఆయనను మయపరచు విశ్వసించడం ద్వారా వేరవ్వడం ద్వారా వెంబడించడం ద్వారా మనం ఆయన మయం పరచవచ్చు నాలుగోదిగా నాలుగోది చివరి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను లేదా నాలుగో పాయింట్ చివరి పాయింట్ యోహన్ సువార్త పదిహేను వచ్చాయేమో ఇరవై ఏడవ వచ్చిన మీరు మొదటి నుంచి నా ఉన్నారు గనుక మీరు కూడా సాక్ష్యమిస్తారు స్తోత్రం స్తోత్రం అండ్ యూ విల్ టెస్ట్ పై ఆల్సో బికాస్ యూ హ్యావ్ బీన్ విత్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు నిన్న మొన్న ఉన్నవాళ్ళు కాదు మూడున్నర సంవత్సరాలు మినిస్ట్రీ ఆరంభించిన దగ్గర నుంచి మీరు నాతో ఉన్నవాళ్ళు హెవ్ నీకు స్తోత్రం హలే లూయా మీరు మొదటి నుంచి ఉన్నవాళ్ళు అంటే దాని అర్థం ఏంటి మధ్యలో ఆగిపోలేదు మీరు బ్యాక్ స్లైడ్ కాలేదు దిగసారి పోలేదు వెనకంజి వేయలేదు ఈ శిష్యత్వం మాకొద్దండి నమస్తే అండి నమస్కారం అండి శిష్యత్వానికి నమస్కారం ఈ యేసుకో నమస్కారం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు విత్ డ్రా చేసుకోలేదు వాళ్ళు ఉండిపోయారు నిలిచిపోయారు అయ్యా బాబు పేతురు గారు మీరు కూడా వెళ్తారా ఎక్కడికి వెళ్ళగలం ప్రాబు ఎందుకు వెళ్ళగలం వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అన్నట్టుగా పేతురు మాట్లాడు మేము వెళ్ళాం నువ్వు మాకు వరాలు ఇచ్చావు దెయ్యాన్ని వెళ్ళగొట్టే వరం ఇచ్చావు రోగాల్ని బాగు చేసే వరం ఇచ్చావు రాజ్య స్వార్థ ప్రకటించే కృపణ కాబట్టి నేను విడిచిపెట్టి వదిలిపెట్టాం వదిలిపెట్టం అసలు ఇక్కడే ఉంటాం నీతో చావైనా రేవైనా విజయమో వీరస్వర్గమో నీతో ఉంటాం మేము అని ఏమాత్రం అనలేదు స్తోత్రం స్తోత్రం ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట శిష్యులు యేసును మయపరిచారు శిష్యులలో యేసుకు మయం కలిగింది పదిహేనో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో కొంతమంది ఆగిపోయారు అది వ్యోహాన్ స్వార్త ఆరో అధ్యాయంలో ఆగిపోయి ఇంకెప్పుడు గమనించలేదు వ్యూహాన్ స్వార్త ఆరో అధ్యాయం అరవై ఆరో వచ్చిన వాళ్ళ మాట మనం చూడగలం వన్స్ ద లెఫ్ట్ ద లెఫ్ట్ ఫర్ అవర్ ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఏమాత్రం తిరిగి చూడలేదు మళ్ళీ ఒక్కసారి కూడా వెనకంజ వేసి తప్పిపోయిన లాగా రాలేదు మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు అనగా మీరు ఎన్ని సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా ఎందుకైనా మీరు ఏసెన కలబోతున్నారు అనే మాట కూడా వాళ్ళ మనసుకు వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు ఏసుతోనే ఉన్నారు లోకం ఎన్ని మాట్లాడినా దూషించినా ఏసుతోనే ఉండు ఏసును విడిచిపెట్టకు నాలుగో విషయము విడవకుండా ఉండడం ద్వారా ఉపేక్షించకుండా ఉండడం ద్వారా అపేక్షిస్తూ ఉండడం ద్వారా త్యజించకుండా ఆయన్ని ఎరగను అని చెప్పకుండా ఆయన మాకు దా తెలుసండి అవును ఉన్నామండి మేము అరెస్ట్ చేసే పని చేయండి చంపే పని చంపండి ఎక్కించే పని ఎక్కించండి ఆయన చెప్పే ధైర్యం లేని పిరికి శిష్యులుగా ఉన్నారు మన శిష్యులు స్తోత్రం 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 మనం ఆలోచిస్తున్న మాట శిష్యులలో మహిమపరచబడిన ఏసు నీలో నాలో మహిమపరచబడతాడు నీలో నాలో మయోపరచబడాలని కోరుకుంటున్నాడు ముందు వచ్చినాల్లో మనం గమనిస్తే వాడు వెళ్ళిన తర్వాత యోహాన్స్ వార్త పదమూడు వచ్చే ముప్పై ఒకటో వచ్చినాల్లో చూస్తే వాడు వెళ్ళిన తర్వాత ఏసు ఇట్లనడు ఇప్పుడు మనుష్య కుమారుడు మయోపరచబడి ఉన్నాడు దేవుడును ఆయనేందు మయోపరచబడి ఉన్నాడు అనగా అలాగే శిష్యులందు నేను మయంపరచ తండ్రి ఈ శిష్యులందు పన్నెండు మంది శిష్యులందో నేను మయం పరచబడ్డాను అని యేసు ప్రభు చెప్పిన మాటల ద్వారా నాలుగు విషయాలను బట్టి యేసు మయమరచబడతాడు శిష్యులలో మనలో ఆయన మయమపరచబడ్డానికి నాలుగు విధానాలు ఒకటి విశ్వసించడం ద్వారా రెండోది వేరవడం ద్వారా మూడోది వెంబడించడం ద్వారా నాలుగోదిగా విడిపోకుండా విడవకుండా ఉండడం ద్వారా అంటిపెట్టుకొని ఉండడం ద్వారా చివరి వరకు ఉండడం ద్వారా అందరూ నన్ను విడిచారని పౌలు చెప్పినట్లుగా అలా చెప్పబడకుండా ఉండాలి అంటే అలా ఉండాలి మనం స్తోత్రం స్తోత్రం ఏసు మనల్ని బట్టి ఆయనకు అవమానం కలగకూడదు అన్ని జనంలో మనల్ని బట్టి ఆయన నామం దూషించబడకూడదు మన ఎందు ఆయన మహింపరచబడాలి మనం మహిమపరచాలి ఆయన్ని స్తోత్రం స్తోత్రం దయచేసి చిన్న ప్రార్థన చేసుకున్నాను అందరం కలుముసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రార్థనలో ఏకీభూించామన్నా గుర్తుగా చివరిగా మీరు ఆమె నన్ను పలకండి దేవునికి స్తోత్రం పరిశుద్ధమైన మా దేవా కృపామయుడా మీకు వందనాలు మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు మీరు శిష్యుల్లో మహిమ పరచబడ్డారు మీరు మాలో శిష్యులలో సేవకులలో సంఘ పెద్దలలో స్త్రీలలో పురుషుల్లో యవనస్తుల్లో అందరిలో మీరు పరచబడాలని కోరుకుంటున్నారు స్తోత్రం ఒకటి విశ్వసించడం ద్వారా లోకము నుంచి వేరుగా ఉండడం ద్వారా వేరైపోయినటువంటి అనుభవం కలిగి ఉండడం ద్వారా దేవా మీకు వందనం చేయిస్తున్నావు వెంబడించడం ద్వారా ఏమాత్రం అందరూ విడిచిపెట్టినా కానీ విడిచిపెట్టకుండా ఉండడం ద్వారా ఇలా నాలుగు విషయాలను బట్టి నీకు మహిమ కలుగుతుందని నువ్వు మహిమపరచబడతావని ఈ మయంపరచబడిన విధానాన్ని నీ తండ్రితో నువ్వు తిరుపుతామని మేము లేఖనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాను స్తోత్రం తండ్రి మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నా నేను మేముతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునవి ఉన్నాయని మీరు చెప్పారు కనుక ఈ మాటలు బట్టి మీకు వందనం చేయిస్తున్నాను ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తూ మేము కూడా అనుదాన్ని నేను మహింపర్చేవరంగా అనుక్షణం నేను మహింపరిచేవారంగా ఉండగలటూ సాయం చేయమని ఏ సుక్రీస్తున్నాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో మీరు పాల్ భాగస్తులందుకు దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక గాక ఆ స్తోత్రం సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు